Education here at Sun can be an excellent choice for any students. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కీలక శాఖలు నిర్వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నిటికంటే క్లిష్టతరమైనటువంటి బాధ్యత ఎక్కడ ఎదుర్కోబోతున్నారు? మరీ ముఖ్యంగా అటవీ పర్యావరణ శాఖ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రచారం, ఒకవైపు గంజాయి సాగు, మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణా, వీటికి తోడు అటవీ శాఖను సమీక్షించేటువంటి క్రమంలో కొన్ని సంస్థల అక్రమ తవ్వకాల వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి అటవీ శాఖలో ఏం జరుగుతోంది, పవన్ కళ్యాణ్కి ఎదురున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అటవీ శాఖ అనేది చాలా చిన్న శాఖ, పర్యావరణ శాఖ, ఏదో మామూలుగా మొక్కల పెంపకం వాటి గురించి చెప్తారనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కీలకంగా బాధ్యత తీసుకున్నారంటే ఒక ఆసక్తి ఉంది. ఇప్పుడు చాలా రకాల అంశాలు వస్తున్నాయి. ఒకవైపు స్మగ్లింగ్ వ్యవహారాలు వస్తున్నాయి, ఇంకోవైపు అక్రమ తవ్వకాలు, అక్రమ అటవుల ఆక్రమణలు, ఈ అంశాలన్నీ వస్తున్నాయి. ఏంటి అటవీ శాఖ రివ్యూలో జరిగిన పరిణామాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి అది ఒక పెద్ద సవాల్గా పరిగణించవచ్చు? డెఫినెట్గా అండి, అటవీ శాఖ మనం ప్రకృతి మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మనం ఏవి ఆశించకుండా మనం కుర్చీని అవుతుంది, పడుకునే బెడ్ అవుతుంది, చివరి చనిపోయేటప్పుడు నాలుగు ఏం మిగలదు అన్నమాట. దాన్ని కూడా విచ్ఛిన్నం చేసి ప్రకృతిని హననం చేస్తే, మనం బెంగళూరు చూసాం, ప్రకృతిని మాట రోడ్లు మాటిన చెట్లు కూడా తీసేస్తే ఏమైంది, నీటికి ఎంత ఇబ్బంది పడ్డారు చూసాం. అదే పరిస్థితి మనకు కూడా రాకుండా ఉండాలంటే మన అటవీ సంపదని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉన్నది ఎక్కువగా 954 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి అప్ టు కృష్ణపట్నం వరకు ఉంది. మన ఫుట్పాల్స్ యూనిట్స్ లేవు, తర్వాత అడవులని సంపదను ఉపయోగించుకున్నది లేదు, షూటింగ్లకి అవకాశం లేదు. రకరకాల గత ప్రభుత్వంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. ఇప్పుడు దాన్ని సంరక్షించుకోవాలి. మీరన్నట్టు ప్రతి గ్రామాన గంజాయి ఎంత ఉందో మనకు తెలుసు, అడ్డాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. దాంట్లో అధికార పార్టీ నేతలే కంప్లైంట్లు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది రైతులకైతే గంజాయి పండించేసారు. గత అధికార పార్టీ పండించారు. ఏఓబి కేంద్రంగా గంజాయి తెలంగాణలో అడుగుపెట్టింది. మూలాలు ఎక్కడంటే ఆంధ్రాయే ఉంటాయి. మరి ఇంత అక్రమంగా గంజాయి పండించడమే కాకుండా గంజాయి సేవించేటట్టు యువతని ఈ అమ్ముత్తుకు బానిసలైపోయింది. అది అడిగే వాళ్ళు లేరు. లాండ్ ఆర్డర్ అసలు కంట్రోల్ లేదు. అధికార పార్టీ వాళ్ళు దాంట్లో ఎవరు మాట్లాడతారు? అదొకటైతే ప్రధానంగా అటవీ సంపదని మనం ప్రకృతిని కాపాడుకోవాలి సార్. ప్రకృతిని ఋషికొండలు మనం చూసాం, ప్రకృతికి ఎంత ఇది ఉంటే దాన్ని బోడుగుండులాగా చేసేసి విలాసవంతమైన భవనాలు కట్టారు. ఎర్రమట్టి దెబ్బలను కూడా ఆక్రమణకు గురయ్యాయి. జారాడుకొండలు ఇక ఏది, వెంకటగిరి మాటన కొన్ని లక్షల కోట్లు విలువ చేసే కూడా సంపదని కొట్టేశారు. ఇట్లా ఈ విధంగా ప్రకృతిని విచ్ఛిన్నం చేసి గత ప్రభుత్వాలు చేసినవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు నిజమేనా ఉత్తర అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలోనేమో గంజాయి సాగు, ఇటు దక్షిణాదిన ఉన్నటువంటి రాయలసీమ శేషాచలం అడవులంతా ఎర్రచందనం. ఇది నిజంగానే అధికార పార్టీ, అప్పటి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగింది? 100% అండి. ఎందుకంటే ఒకటండి కేశవ్ గారు, మనకి ఇంత ప్రకృతిని మనం కాపాడుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఈ అదృష్టకమేమో తెలియదు కానీ ఆయన మొక్కలంటే బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ మొక్కలతో మాట్లాడతాడు ఎక్కువ సమయం. ఫామ్ హౌస్లో ఉంటాడు, ఆవులను పెంచుకుంటాడు, మొక్కలు పెంచుకుంటాడు. వాళ్ళ వాళ్ళ అన్నగారు కూడా బర్త్డేకి ఈ యొక్క బొకేలు ఇవన్నీ కంటే ఒక మొక్క తీసుకురండి అని చెప్పేసి అన్నాడు, మొక్కలు పంచండి అన్నాడు. అంటే చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే ఉంటుంది, అంటే చెట్టు బతికితే. ఆ విధంగా కాన్సెప్ట్ ఉన్న వ్యక్తికి ఆ శాఖలే రావటం యాదృచ్కే కావచ్చు కావచ్చు. అటవీ సంపదను కాపాడే బాధ్యత కూడా ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడో కర్నూలులో గ్రీన్ కోస్ట్ సమస్యలు గత ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్స్ను ఉల్లంఘించి అటవీ సంపదని ఆక్రమించుకుందనే కంప్లైంట్లు వస్తే అక్కడ డిఎఫ్ఓల్ని ఫారెస్ట్ ఆఫీసర్ని పిలిపించి ఇక్కడ రివ్యూ చేశాడు. స్పెషల్ రివ్యూ చేసేసి దాని మీద నివేదిక కోరుకున్నాడు. అంటే ఎవరైనా దీని వెనక ఎంత పెద్దలున్నా అటవీ సంపదని కొల్లగొడితే కుదరదు అనమాట. దాని మాట అనేక మంది గత ప్రభుత్వంలో ఎర్రచందం స్మగ్లర్లు అనేక గతంలో కూడా పవన్ కళ్యాణ్ నల్లమల ఫారెస్ట్లో జరుగుతున్న యురేనియం తవ్వకాల వాటిపైన చాలా తీవ్రంగా నిరసించారు. రాజకీయాల్లో లేకముందర కూడా ఇచ్చేసాము. అంటే అటువంటి పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా గ్రీన్ కోర్లు కానీ లేదంటే ఈ కంపెనీల ముసుగులో? డెఫినెట్గా అండి, ఏదైనా కానీ కూడా ఈయన ఎవరిని వదిలిపెట్టడు. అందులో పవన్ కళ్యాణ్ నిజ జీవిత సినిమాలోనే గబ్బర్ సింగ్ కాదు, నిజ జీవితంలో ఆయన ఫారెస్ట్ అటవీ సంపదను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. మీరన్నట్టు ఒకవైపు ఉత్తరాంధ్ర అనేది అడ్డాగా మారిపోయింది గంజాయి స్మగ్లింగ్, ఇకపోతే శేషాచలం కొండలు అతి రేర్ అండి ప్రపంచంలో, ఎక్కడ లేని విధంగా ఎర్ర చందనం అనేది శేషాచలం కొండల్లో ఉంది. గత ప్రభుత్వంలో అనేకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేకంగా గంజాయి పట్టుకున్నారు. అవి ఎన్ని పట్టుకున్నారు, ఎక్కడెక్కడ అక్రమ సవాలు చేసి ఎర్రచందం కూడా పట్టుకున్నారు. అవన్నీ ఆక్షన్ వేసి ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఎర్రచందనం పట్టుకున్న ఆనవాళ్ళు మీకు కనపడినాయా?
వాళ్ళంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, మిథున్ రెడ్డి మీద, గంగిరెడ్డి మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. దీని మాటను చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకెళ్తున్నారు. అనేక మంది అడ్డొచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా చంపేసే పరిస్థితి అంటే, తమిళనాడు నుంచి వచ్చే కూలీలు రెడ్ సాండిల్ అంతా కుట్టేస్తున్నారు సార్. ప్రకృతి సంపద అతి రేర్ అయినా అది చేయటం. ఇప్పుడు అనుకోకుండా పవన్ కళ్యాణ్ అటవికి రాజయ్యాడు, ఈ పుష్పాల రాజకీయాలు ఇప్పుడు కుదరవు. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు వాళ్ళని మోకాల మీద నిల్చోబెడతారు డెఫినెట్ గా. ఇక్కడ వీళ్ళకి అటవీ వీళ్ళకి వాళ్ళకి ఆయుధాలు కూడా ఇవ్వచ్చు ఇక్కడ, ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే. గతంలో తిరుమల పవిత్రతను కాపాడడం ప్లస్ తిరుమలలో ఉండేటువంటి అరుదైన జీవజాలాన్ని శేషాచలం ఫారెస్టే ఆలంబన అనేటువంటి నిర్ణయం వాస్తవం ప్రభుత్వాలు కూడా చేసింది. అక్కడ ప్రత్యేకంగా ఎర్రచందనం పెంపు బాధ్యతను తీసుకున్నాయి. సో ఇప్పుడు ఎర్రచందనం తరిగిపోతుంది అంటున్నారు. సో తరిగిపోతుంది, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకోటండి, డిప్యూటీ ఫారెస్టర్ అయిన శ్రీనివాస ప్రసాద్ అని డిప్యూటీ, ఈయన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. అతను ఎవరు రిఫర్స్ లేకుండా సమర్థవంతమైన ఆఫీసర్, ఉభయ రాష్ట్రాల మీద ఒక అవగాహన ఉంది ఫారెస్ట్ మీద, ఆయన్ని పిక్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. ఆల్రెడీ కృష్ణప్రసాద్ ఎట్లయితే పంచాయతీరాజ్కి ఫోకస్ చేస్తాడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మీద అతను ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే కేరళలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈయన అటవీ శాఖ మంత్రి, దీన్ని పూర్తి అవగాహన తీసుకోవడానికి శ్రీనివాస ప్రసాద్ డిప్యూటీ కన్జర్వేటర్ ఫారెస్ట్ ని ఎటువంటి సిఫార్సు లేకుండా సమర్థవంతమైన ఆఫీసర్ గా ఆయన పేరుంది, ఆయన తీసుకుని ఓఎస్డీగా ఒక ఓఎస్డీగా అపాయింట్ చేసుకున్నాడు. అంటే దానికి ఏదో తూచాయిగా చేయట్లా, దాన్ని పూర్తి సమగ్ర సమాచారం అటవలు ఏంటి తరిగిపోయినాయా, మీరన్నట్టు ఎర్రచందనం రేరు కాబట్టి మన కాపాడుకోవాల్సింది, గతంలో ఎందుకు ఇదైంది, దాని మీద పూర్తి ప్రక్షాళన చేస్తున్నాడు. ఈ అక్రమాలు ఎవరైతే తమిళనాడు నుంచి వచ్చే ఈ పుష్పరాజులకు కావచ్చు, ఈ అక్రమంగా కలప రవాణా చేసిన వాళ్ళందరికీ కూడా ఈ గడ్డుకాలమే. అవసరమైతే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి. దీని మాటను సమర్థవంతమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ని కూడా ఈ యొక్క స్మగ్లర్స్ చంపేశారు సార్, హత్యలు చేశారు. ఇది ఈయన్ని కంట్రోల్ చేసి పర్యావరణ కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. పర్యావరణ కాపాడుతూ ఒకవైపు ప్రకృతి సంపదను కాపాడాలి. ఎవరైతే దీనికి పాటుపడే వాళ్ళు, దీని వెనక ఎవరున్నా కానీ బయటకు రావాల్సిందే. ఒకవేళ ఇరిగేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆరోపిస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసేసి దీని వెనక ఎవరున్నారు, గంగిరెడ్డిలు ఉన్నారా, ఇంకా పెద్ద స్థలాలు ఉన్నారా అనేది మొత్తం బయటకు రావాల్సిందే. అందులో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టాన్ని అతిక్రమించి ఎవరు చేసినా ఈరోజు వాళ్ళు బాగుండొచ్చు, కానీ రేపేంటి పరిస్థితి? సో చర్యలు తీసుకోవడానికి పక్కగా అవకాశాలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మూడు ఫారెస్ట్లు చాలా ముఖ్యమైనటువంటి ఫారెస్ట్లు, ఇటుపక్క నల్లమల, అటుపక్క ఏఓబి ఆల్రెడీ బోర్డర్, అక్కడంతా కూడా దండకారణ్యం అంటాం మనం, దండకారణ్యం అది కూడా చాలా కీలకమైన శేషాచలం. చిన్న చిన్న ఫారెస్ట్లు వేరే ఉన్నాయి, కానీ ఇవి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యం, అవసరం. సో ఇప్పుడు ఓఎస్డీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస ప్రసాద్ గారు దీనిపైన ప్రాపర్ టీమ్స్ని, ప్రాపర్ విజిలెన్స్ని క్రియేట్ చేయగలరు? డెఫినెట్గా ఆయన చేయగలరు. ఎవరైనా సమర్థవంతమైన ఆఫీసర్ ఎలా చేస్తే ఈ అడవులను కాపాడుకోవచ్చు? 5 సంవత్సరాలు ఎందుకు అడవులు కుచించుకుపోయి అడవులు కూడా ఆక్రమించేసుకున్నారు సార్? ఇది దారుణం కదా. మడా ఫారెస్ట్ అంతా కోస్టల్ బెల్ట్, ఈ తీర ప్రాంతం అన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. డెఫినెట్గా సమర్థవంతమైన టీంని తీసుకుంటాడు. దీనికి ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఆయుధాలు ఇవ్వాలి. ఈ యొక్క తమిళనాడు నుంచి వచ్చి ఈ అక్రమంగా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా చూసారా ఎర్రచందనం అన్ని కూడా బెంచ్ కార్లు బీఎండబ్ల్యూలో తీసుకెళ్తుంటారు, అవి కూడా గతంలో పట్టుబడి ఈ 5 సంవత్సరాల్లో దీనికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఒకవైపు గంజా సైద్యాన్ని సార్, యువత ఈరోజు చిరంజీవి గారు డ్రగ్స్ని ఎరాడికేట్ చేయండి అని ఒక వీడియో సందేశం ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. అదేవిధంగా యువత చెడు మార్గాల్లో పోకుండా ఈ గంజాయిని కూడా స్టాప్ చేయాలి సార్. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి, గంజా విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. గంజా అడ్డా అవుతుంది, ఈ గంజాయిని కంట్రోల్ చేయాలా, ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఏపీలో శీలావతి రకం అని చెప్పని స్పెషల్గా పండిస్తారంట గంజాయి, అందుకని ఏపీ దానికి ఫేమస్ అయిందా లేదంటే మామూలుగానే సాగు చేయడం? మామూలుగానే ఎక్కడున్నా కానీ గంజాయి అంతా కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ప్రముఖ సినిమా యాక్టర్లు, యూట్యూబర్స్ కూడా గంజాయి సేవిస్తే హైదరాబాద్లో పొట్టుబడుతున్నారు. నిన్న పబ్లో డీజే సప్లై చేస్తే దొరుకుతుంది, ఏదో సప్లై. ఏదైనా కానీ సార్, ఈ గంజాయి, ఈ డ్రగ్స్ని, ఈ యొక్క అరాచకవాదులకి అడ్డంగా మారిపోయి అనేక మంది సామాన్యులు నలిగిపోతున్నారు సార్. వ్యాపారాల కోసం, కొద్దిమంది పబ్బుల కోసం ఈ గంజాయి డ్రగ్స్ సేవిస్తా, సినిమాలు కూడా అంటిస్తా, ఈ రకంగా చేసే మొత్తం ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఉంటుంది. రైట్.
సో అందులో పవన్ కళ్యాణ్ గారిది కీలక పాత్ర ఆ శాఖలు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఈ యొక్క బోర్డర్ నుంచి శేషాచలం కొండలు కావచ్చు, ఏఓబి కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర సంబంధించిన అడవులు, ఈ తీర ప్రాంతం గంజాయికి సేదంగా ఈ మన్యం ప్రాంతం మారేడుమల్లి చక్క ప్రకృతికి సమరమైన ప్రదేశాలు, రమణీయమైన ప్రదేశాలు ఉండేవి సార్ కేరళలాగా. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ మీద అందరికంటే ఎక్కువ ఉంది. రైట్, డెఫినెట్గా 100% ఆయన సక్సెస్ సాధిస్తాడు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో కీలకమైన అటవీ క్షేత్రాలుగా ఉన్నవన్నీ కూడా అరాచకాలకు కేంద్రంగా మారుతున్నాయి. దీనిపైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫోకస్ పెట్టారు. సమర్థులైనటువంటి అధికారులతో ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఎలాంటి లింకులు ఉన్నా కానీ ముఖ్యంగా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి వారికి సంబంధించినటువంటి లింక్స్ పైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఒకవేళ దాని నిజమైతే, ఈ ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే రాష్ట్రంలో డ్రగ్స్ సేవించడం అనేది ఫ్యాషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు, యువత పెడదారిన పడితే రాష్ట్రం దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని సుమన్ టీవీ మనవి చేసింది. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.